రేణిగుంట పారిశ్రామిక వాడలోని ఓ ప్లాస్టిక్ వ్యర్థాల పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు రత్నం నాయుడుకు చెందిన ప్లాస్టిక్ వ్యర్థాల పరిశ్రమలో ఉదయం 4 గంటల సమయంలో ప్రమాదవశత్తు మంటలు వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే పక్కనే ఉన్న ప్లాస్టిక్ పైపుల పరిశ్రమలోకి మంటలు వ్యాపించాయి. ఆ పరిశ్రమలో ఉన్న పైపులు కూడా కాలిబూడిదయ్యాయి. దీంతో మరో అగ్నిమాపక వాహనాన్ని రప్పించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లి ఉండవచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. మాది తిరుపతి అండి. ఇది రేణిగుంట ఇండస్ట్రియల్ ఎస్టేట్. ఇక్కడ ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, ప్లాస్టిక్ పైప్స్ తయారు చేస్తాము. దీనికి ఆనుకునే ప్లాస్టిక్ రీప్రాసెసింగ్ యూనిట్ ఉంది. అక్కడ ప్లాస్టిక్ వేస్టేజ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ రీప్రాసెస్ చేస్తారు. సో వేస్టేజ్ అంతా బయట వేయడం వల్ల ఇది సేఫ్టీ సరిగ్గా లేకపోవడం వల్ల ఎవరో దారిలో వెళ్ళే వాళ్ళు ఏమో నిప్పేశారో ఏమో తెలియదు, కానీ మొత్తం అనుకునేసింది. సో అది కాలిపోయి టోటల్గా పక్క ఫ్యాక్టరీనే కాబట్టి మాది కూడా మొత్తం కాలిపోయింది. లోపల ఉన్న రా మెటీరియల్ స్టాక్ మొత్తం అంతా కాలిపోయింది. మిషనరీ అంతా కూడా మొత్తం టోటల్ డ్యామేజ్ ఇక్కడ. సో ఇక్కడ ఇలాంటివే మొత్తం ప్లాస్టిక్ ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి. ఇందాక నేను దారిలో వస్తూ చూశాను. ఈ ప్లాస్టిక్ అంతా బయట వేయడం వల్ల ఈ మన నార్మల్ పీపుల్కి తెలియదు దాని యొక్క ప్రమాదం ఎలాంటిదని చెప్పి. అది ఈక్వల్ టు పెట్రోల్, దానికి చిన్న నిప్పు తగిలినా కూడా మొత్తం అనుకుంటుంది. దాన్ని ఆపలేరు. మార్నింగ్ నుంచి ఫైర్ ఇంజిన్ వర్క్ చేస్తున్నాయి. 2 ఫైర్ ఇంజిన్లు మార్నింగ్ 3:00 నుంచి ఫైర్ ఇంజిన్ వర్క్ చేసినా ఇప్పుడు 9:00 వరకు కూడా అదుపులోకి రాలేదు. ఇప్పుడు అది ఆరిపోయాయి మొత్తం. చూస్తే మొత్తం ఇంకా అంతా బూడిద తప్ప ఏమీ లేదు ఇక్కడ.